వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆధార్ కార్డ్ బేస్డ్ పాన్ కార్డ్ కి అప్లై చేసుకున్నాక పాన్ కార్డ్ లో ఫోటో సిగ్నేచర్ అండ్ ఫాదర్ నేమ్ యాడ్ చేయాలి అన్నా లేదా అప్డేట్ చేయాలి అన్నా ఇంట్లో నుంచే ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది. దీంట్లో అప్లై ఆన్లైన్ లో అప్లికేషన్ టైప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులో చేంజెస్ ఆర్ కరెక్షన్స్ అని ఉంటది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కేటగిరీ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ లో టైటిల్ ని సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నాక మీ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయండి. అన్ని ఫిల్ చేశాక కింద సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటది, ఎస్ బటన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక అగ్రీ అవుతున్నట్టే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్టర్డ్ విత్ టోకెన్ నెంబర్ అని ఒక టోకెన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఈ నెంబర్ ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 4 స్టెప్స్ కనిపిస్తాయి. గైడ్ లైన్స్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్, ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. దీంట్లో గైడ్ లైన్స్ లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ, ఈసైన్ పేపర్లెస్. సెకండ్ వన్ సబ్మిట్ స్కానెడ్ ఇమేజ్ త్రూ ఈసైన్. థర్డ్ వన్ ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో సబ్మిట్ స్కానెడ్ ఇమేజ్ త్రూ ఈసైన్ అని ఉంటది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిజికల్ గా పాన్ కార్డ్ కావాలి అనుకుంటే ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మీకు ఈ కేవైసీ అండ్ ఈ సైన్ పేపర్లెస్ అప్లికేషన్ అయితే 101 రూపీస్, అదే ఫిజికల్ మోడ్ అయితే 107 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీరు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న 12 డిజిట్స్ లో లాస్ట్ 4 డిజిట్స్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే దాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. ఫిల్ చేశాక ఇక్కడ మిమ్మల్ని ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఒకవేళ మీ నేమ్ లో చేంజెస్ కావాలి అనుకుంటే ఈ బటన్ ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని మీ నేమ్ ఎలా కావాలి అనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పాన్ కార్డ్ లో జెండర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే జెండర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పాన్ కార్డ్ లో ఉన్న ఫోటోను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. మీ పాన్ కార్డ్ లో సిగ్నేచర్ లేకపోతే ఈ సిగ్నేచర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాన్ కార్డ్ లో మీ ఫాదర్ నేమ్ రాకపోతే డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంటది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫాదర్ నేమ్, సర్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటది. మదర్ నేమ్ ఆప్షనల్. ఒకవేళ మీ పాన్ కార్డ్ లో మదర్ నేమ్ ఉండాలి అనుకుంటే మదర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని మీ మదర్ నేమ్ ని ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫోటో మిస్ మ్యాచ్ అండ్ సిగ్నేచర్ ని అప్డేట్ చేయాలి అనుకుంటే ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి రెసిడెన్స్, 2 ఆఫీస్. సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద అడ్రస్ లో కంప్లీట్ మీ అడ్రస్ ని ఎంటర్ చేయండి. మీ ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్, డిస్ట్రిక్ట్, కంట్రీ నేమ్, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ ఫిల్ చేయండి. అన్ని ఫిల్ చేశాక ఇక్కడ మీరు మీ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని టిక్ మార్క్ చేసి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద మీకు 1 కంటే ఎక్కువ పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటే మాత్రం ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఏమీ లేకపోతే దీన్ని వదిలేయచ్చు. అన్ని ఫిల్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ
మనల్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడిగిద్ది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని అడిగిద్ది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో కూడా ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ పాన్ అని అడిగిద్ది. దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ ఇవ్వండి, లేకపోతే నో డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిక్లరేషన్ అడిగిద్ది. సో ఇవన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ డేట్ ని ఎంటర్ చేయండి. అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అడిగిద్ది. దీంట్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజెస్ కి మనం అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మీ ప్రెజెంట్ ఫోటోని అండ్ మీ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటది. మీరు అప్లోడ్ చేసే ఫోటో జేపీజీ ఫార్మేట్ లో 3.5x2.5 సెంటీమీటర్ లో మాక్సిమం ఫైల్ సైజ్ 50 KB లో ఉండాలి. అదే సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మేట్ లో 2x4.5 సెంటీమీటర్ లో 50 KB సైజ్ తో సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటది. అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక కింద మనల్ని అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీరు అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కి ఏదైతే డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఆధార్ కార్డ్ PDF మాక్సిమం 300 KB తో అప్లోడ్ చేయాల్సి ఉంటది. యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ ఆధార్ కార్డు ఫస్ట్ 8 డిజిట్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. మీ ఆధార్ కార్డ్ మీద ఉన్న 12 డిజిట్స్ లో ఫస్ట్ 8 డిజిట్స్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ ఆధార్ కార్డు PDF ని అప్లోడ్ చేయాల్సి ఉంటది. అప్లోడ్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఆన్లైన్ పేమెంట్ అడిగిద్ది. మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ డెస్క్. సో మీకు ఏదైతే అవైలబిలిటీ ఉంటే ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు పేమెంట్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అని మీరు ఎంత పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. కింద మనకు టెర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంటది. దీంట్లో ఆ అగ్రీ టు ద టెర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంటది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని కన్ఫర్మ్ పేమెంట్ అని ఫీజ్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది డిస్ప్లే అయ్యింది. పే కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీరు పే చేయాల్సిన అమౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చూస్ చేసుకొని పేమెంట్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్ అని, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్, డేట్ అండ్ టైమ్, పేమెంట్ అమౌంట్, బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఆధార్ అథెంటికేషన్ అడిగిద్ది. ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓటీపీ అథెంటికేషన్ అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ టోకెన్ నెంబర్, మీ అప్లికెంట్ నేమ్, ఆధార్ నెంబర్ అండ్ ఓటీపీ అడిగిద్ది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈ సైన్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ సైన్ సర్వీసెస్ అని మీ ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ అండ్ టైమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. కింద మనకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్వీసెస్ ని అగ్రీ అవుతున్నట్టు టిక్ మార్క్ చేయాల్సి ఉంటది. ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేశాక కింద సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది డిస్ప్లే అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ పాన్ అప్లికేషన్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీరు మీ PDF ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న PDF ని ఓపెన్ చేయాలి అంటే PDF పాస్వర్డ్ ని డేట్, మంత్, ఇయర్ ఈ ఫార్మేట్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ PDF ని ఓపెన్ చేశాక మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు మీ ఎక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా మీరు మీ పాన్ కార్డ్ లో ఫోటో, సిగ్నేచర్ అండ్ ఫాదర్ నేమ్ ని యాడ్ చేయాలి అన్నా లేదా అప్డేట్ చేయాలి అన్నా ఆన్లైన్ లో ఇలా అప్లై చేసుకోవచ్చు.